డబ్బు అదో రకమైన జబ్బు, అదేంటో గాని దానికి మందు లేదు. ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేదు, భవిష్యత్తులో కనిపెడతారన్న నమ్మకమూ లేదు. డబ్బు చేతి నిండా ఉంటే మనిషి ప్రవర్తన ఒకలా ఉంటుంది, అదే చేతిలో చిల్లి గవ కూడా లేకుంటే మనిషి ప్రవర్తన ఇంకోలా ఉంటుంది. తన అవసరం కోసం, మనుగడ కోసం మనిషి డబ్బును సృష్టించాడు. కానీ విచిత్రం ఏమిటంటే, మనిషి సృష్టించిన ఆ డబ్బే రకరకాలైన విభిన్నమైన సరికొత్త మనుషుల్ని సృష్టిస్తోంది, ఆవిష్కరిస్తోంది. అమ్మా, కొత్త బట్టలు కొనుక్కుంటాను, డబ్బులివ్వవా? నాన్న, కాలేజీ ఫీజు కట్టాలి, డబ్బు కావాలి. అన్నా, ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తాను, డబ్బులుంటే ఇస్తావా? అక్క, మేకప్ కిట్ కొనుక్కోవాలి, కొంచెం డబ్బులుంటే ఇవ్వవు? ఇది పరిస్థితి. మనిషి ప్రతి అవసరంలోనూ డబ్బు అంతర్భాగమైపోయింది. డబ్బు అవసరానికి ఉపయోగపడితే పర్వాలేదు, కానీ అది అత్యవసరంలా మారి అంతకు మించి విలాసాలకు జూదాలకు ప్రేరేపిస్తే మనిషి ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అప్పుడే డబ్బు భయంకరమైన జబ్బులా మారే అవకాశం ఉంది. బాగా డబ్బున్న వాడిని గొప్పోడు అని పిలుస్తున్నాం, డబ్బు లేని వాడిని సామాన్యుడు అని బిరుదునిచ్చి వదిలేశాం. ఏమిటి వాళ్ళిద్దరికీ ఉన్న తేడా? డబ్బేగా? మన చేత అలా పిలిపించటం జబ్బేగా? డబ్బుకి కులం, మతం, గోత్రం, వర్గం, ప్రాంతం అనే భేదాలే లేవు. అకస్మాత్తుగా అభాగ్యుడి నెత్తికెక్కి నాట్యం చేసి కోటీశ్వరుణ్ణి చేస్తుంది. డబ్బున్న కోటీశ్వరుణ్ణి ఒక్కసారిగా విడిచిపెట్టి రోడ్డున పడేసి భికారిగా మారుస్తుంది. విచిత్రం ఏమిటంటే, బాగా సంపాదించిన వాడికేమో తిన్నది అరగకుండా చేస్తుంది, ఆకలితో అలమటించిపోయేవాడి దరికి కూడా చేరకుండా పస్తులు పడుకోబెడుతుంది. ఏమిటో ఈ మాయ? భగవంతుడు ప్రేమించడానికి మనుషుల్ని సృష్టిస్తే మనుషులేమో వాడుకోవడానికి డబ్బును సృష్టించుకున్నారు, కానీ మనుషులేమో ప్రేమించాల్సిన మనుషుల్నేమో వాడుకుంటున్నారు, వాడుకోవలసిన డబ్బునేమో తెగ ప్రేమించేస్తున్నారు. ఇదేం వింత పద్ధతో కదా? అదేమిటో గాని, డబ్బు ఉన్నంతకాలం బంధుమిత్ర పరివారం మొత్తం వాడి చుట్టూ బెల్లం చుట్టూ ఈగల్లా ముసురుతారు. డబ్బు లేదని తెలిసిన మరుక్షణమే మొహం చాటేస్తారు. మరి దీనికి పెట్టడానికి డబ్బు జబ్బు అనే దానికన్నా గొప్ప పేరు ఏదైనా దొరుకుతుందా? డబ్బుకు జాలి, దయ, ప్రేమ, కరుణ, విలువలు ఇలాంటివేమీ ఉండవు. ఇవన్నీ ఉండటానికి అదేమైనా మనిషా? దానికి తెలిసినవి రెండే రెండు, నిలబెట్టడమా లేక పడగొట్టడమా. పెళ్లిలో కట్నం గొడవ దగ్గర నుంచి, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల దగ్గర నుంచి, అక్క చెల్లెమ్మల మధ్య అమ్మ నగల పంపకం దగ్గర నుంచి, చిట్ట చివరకు ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయాల్లో వదిలేసి వచ్చేదాకా ప్రతి విషయంలో డబ్బు ఉంది. డబ్బు మాత్రమే ఉంది. మనిషికి డబ్బు అవసరం ఉంది, కాదనడం లేదు. అది మోతాదుకు మించితేనే అనర్థాలు, ప్రమాదాలు జరిగేది. మనం తినే కూరలోనే మోతాదుకు మించి ఉప్పు వేస్తే ఆ కూర రుచి చెడిపోతుంది. అలాంటిది మన జీవితంలో అవసరానికి మించి సంపాదించాలనే కోరిక ఎక్కువైతేనే జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యాశ నిన్ను చెడుదారుల వైపు నడిపిస్తుంది. 7వ తరగతి చదివే పిల్లాడికి మొబైల్ ఎందుకు? సినిమాకెళ్ళాలంటే 100 రూపాయలు చాలు, 1000 ఎందుకు? చదువుకోవడానికి కాలేజీకి పోవాలంటే పిల్లలకు సైకిల్ చాలు, పెట్రోల్ బండ్లు, కార్లెందుకు? ఆకలిసినప్పుడు పల్లెంలో అన్నం పెట్టుకుని మాత్రమే తినగలం, డబ్బు బంగారాన్ని పోసుకొని తినలేం కదా. ఆలోచించండి మిత్రమా, రాబోయే తరాలకు ఏం నేర్పిద్దాం? మనిషికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మనీకిస్తున్నాం, అలాగే జరిగితే ఏదో ఒకరోజు అది మనల్ని పూర్తిగా మింగేస్తుంది. ఎందుకంటే డబ్బు అదో రకమైన జబ్బు గనుక. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి. మీ పీరు క్లాసిక్స్.